హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తుంది ఇది ఒక డిఫరెంట్ లాంచర్ అనమాట ఇప్పుడు నా మొబైల్ని మొత్తం నేను ఒక డిఫరెంట్గా కస్టమైజ్ అయితే చేసుకున్నాను ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు నా మొబైల్ యొక్క హోమ్ స్క్రీన్ పైన వాట్సాప్ కెమెరా కాంటాక్ట్స్ కిలాబ్స్ అని చెప్పేసి విధంగా ఫోర్ అప్లికేషన్స్ అయితే జస్ట్ షార్ట్ కట్ నేను సెట్ చేసుకున్నాను ఇక్కడ నుంచి అయితే ఒక అప్లికేషన్ నేను ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ అంతేకాకుండా మనం సైడ్ లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్లయితే మన డైలర్ ఓపెన్ అవుతుంది అంతేకాకుండా మనం ఇక్కడ నుంచి పైకి స్వైప్ చేసినట్లయితే అప్లికేషన్స్ విధంగా నేమ్ వైజ్ వస్తాయి అన్నమాట సో ఇటువంటి డిఫరెంట్ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే ఈ అప్లికేషన్లో అయితే ఉంటాయి అన్నమాట మీ మొబైల్ని నార్మల్ గా యూజ్ చేసి చేసి మీరు బోర్ అయిపోయినట్టయితే ఇటువంటి ఒక డిఫరెంట్ లాంచర్ని మీరు ట్రై చేయాలి అనుకుంటే ఈ లాంచర్ని మీరు ట్రై చేయొచ్చు అంతేకాకుండా ఇందులో మనకు అపియరెన్స్ కానీ ఇవన్నింటినీ మనం ఇక్కడ నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు ఇక్కడ మనకి ఇక్కడ డార్క్ మోడ్ ఆప్షన్ కూడా ఉంది ఇక్కడ థీమ్ కనుక మనం చూసినట్టయితే డార్క్ ఉంది లైట్ కనుక సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఈ విధంగా కనిపిస్తుంది అలాగే ఒకవేళ దీన్ని డార్క్ మోడ్ కనుక పెట్టుకున్నట్టు ఈ విధంగా కనిపిస్తుంది అనమాట సో విధంగా డిఫరెంట్ కస్టమైజ్ చేసుకోవచ్చు మొత్తం ఈ స్క్రీన్ పైన మనకు వర్క్ అయితే అయిపోతుంది అనమాట సో ఒక లైట్ వెయిట్ లాంచర్ అనమాట సో మీ మొబైల్ ని మీరు యూజ్ చేసి మీరు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ని ఫీల్ అవ్వాలి అనుకుంటే మాత్రం దీనికోసం మీరు ఒక చిన్న లాంచర్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది ఆ లాంచర్ ఏంటి అని చెప్పేసి తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయబోతి లైక్ చేసేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోబోయే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఒక ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనల్గా ఈ చిన్న లాంచర్ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రతి చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది స్టార్టింగ్ లోనే ఆ లాంచర్ యాప్ యొక్క లింక్ ఉంటుంది మీరు ఇక్కడ నుంచే ఆ లాంచర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ విధంగా ఓపెన్ అయిపోతుంది ఇక్కడ మీరు అయితే మనం ఫోర్ ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు దానికోసం ఇక్కడ సింపుల్ ట్యాప్ అండ్ హోల్డ్ చేసినట్టయితే ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ అప్లికేషన్ అయినా సరే షార్ట్ కట్ లాగా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ నుంచి మీకు చూపించడానికి ప్రస్తుతానికి అయితే ఈ ఆప్షన్స్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటున్నాను సో ఈ విధంగా ఫోర్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇక్కడ నుంచి విధంగా లెఫ్ట్ సైడ్ స్వైప్ చేసినట్టయితే మన మొబైల్ యొక్క డైలర్ ఓపెన్ అవుతుంది అలా ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ కనుక స్వైప్ చేసినట్టయితే ఇక్కడ నుంచి కెమెరా అయితే ఓపెన్ అయిపోతుందన్నమాట మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ ఓపెన్ చేయాలి అనుకుంటే ఈ విధంగా పైకి స్వైప్ చేయండి మీ మొబైల్లో ఉన్న అప్లికేషన్స్ అన్ని ఈ విధంగా మనకు నేమ్ వైజే కనిపిస్తాయి ఫ్రెండ్స్ ఇవన్నీ మనకు చాలా లైట్ గా అయితే ఉంటాయి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత ఫస్ట్ గా ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ నుంచి ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలనుకుంటే డైరెక్ట్గా దానిపైన ప్రెస్ ఓపెన్ చేయొచ్చు సో చాలా స్మూత్ గా అయితే వర్క్ అవుతుంది సో ఇక్కడ నుంచి మనకు హోమ్ పేజ్లో అయితే ప్రస్తుతానికి అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో ఎక్కడైనా సరే మనం విధంగా లాంగ్ ప్రెచ్ చేసినట్టయితే మనకు ఎక్స్ట్రా సెట్టింగ్స్ అయితే కనిపిస్తాయి మీరు ఇక్కడ చూసినట్టయితే అయితే కనిపిస్తుంది అలాగే మనం ఇక్కడ చూసినట్టయితే గేచర్స్ కూడా ఉన్నాయి స్వైప్ లెఫ్ట్ యాప్ అని చెప్పేసి ఉంది కెమెరా అయితే ఉంది దాని మీరు ఇంకా వేరే కావాలనుకుంటే పైన లాంగ్ ప్రైస్ ఇచ్చి ఇక్కడ నుంచి వేరే దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అలాగే ఇక్కడ మనం స్వైప్ అయ్యి చేసినట్టయితే ఫోన్ వచ్చింది కదా దాన్ని కూడా సెట్ చేసుకోవచ్చు స్వైప్ డౌన్ చేసినట్టు నోటిఫికేషన్ అదే విధంగా డబల్ ట్యాప్ చేసినట్టు లాక్ అయితే పడిపోతుంది చూపిస్తుంది డబల్ టాబ్ చేసినట్ లాక్ అవుతుందని చూపిస్తుంది ఫైవ్ నుంచి నోటిఫికేషన్ అదే విధంగా వస్తుంది సో ఇంతే ఇందులో పెద్దగా ఏమీ లేదు జస్ట్ ఒక లైట్ వెయిట్ అప్లికేషన్ అన్నమాట సో డైలీ మీరు యూజ్ చేసే మొబైల్ని యూజ్ చేసి చేసి బోర్ అయిపోయినట్టయితే ఈ చిన్న లాంచర్ని మీరు ట్రై చేయొచ్చు కొంచెం డిఫరెంట్ గా అయితే ఉంటుంది సో ఈ చిన్న లాంచర్ని మీరు క్లోజ్ చేసే కానీ ఆటోమేటిక్గా మీరు నార్మల్ మొబైల్లోకి అయితే విధంగా వచ్చేస్తారు ఆ ని మీరు ఓపెన్ చేసినప్పుడే ఇంత ముందు నేను చూపించినట్టు ఒక డిఫరెంట్ వల్డ్ లోకి వెళ్ళినట్టు అయితే ఉంటుంది అన్నమాట సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇటువంటి ఒక డిఫరెంట్ లాంచర్ని ట్రై చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్ ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్